ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు 6వ తారీఖు ఆగస్ట్ నెల 2020వ సంవత్సరం. ఈరోజును బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని స్తుతించే, దేవుని ఆరాధించి, దేవుని ప్రార్థించే మనం దేవుని సన్నిధిలో చేయవలసిన మరొక పనిని కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఒంటరిగా మోకరించి లేదా మనం కూర్చొని మనసంతా దేవునిపై కేంద్రీకరించుకొని ధ్యానించటమే దైవ ధ్యానం. దైవ ధ్యానం భక్తులకు, దేవుని యొక్క బిడ్డలకి చాలా చాలా అవసరం. దైవ ధ్యాన అనుభవం దేవుని యొక్క బిడ్డలమైన మనందరికీ ఉచితంగా ఇవ్వబడిన ఒక గొప్ప దీవెన. మెడిటేషన్ ఆర్ క్వైట్ టైం, మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దైవ సన్నిధిలో 5 నిమిషాలే కానీ, అరగంటే కానీ, గంటే కానీ, 2 గంటలే కానీ ఆయన సన్నిధిలో ఒంటరిగా చేరి ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకొని ఆయనకి స్తుతి మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొని మన మనవుల్ని అర్పించుకొని ధ్యానించటం ద్వారా ఆయన స్వరమును, ఆయన వాక్యాన్ని ఆ సమయంలో మనం వినగలం. ఆయన అనుగ్రహించే దీవెనల ద్వారా ఈ రోజుకు కావలసిన శక్తి అంతా దేవుడు మనకు ఆ సమయంలో మనకి అనుగ్రహిస్తాడు. అయితే ఉదయమున పడకల మీద నుండి లేచి తల ఉంచుకొని కండ్లు మూసుకొని ఏదో 4 మాటలు వల్లించి తృప్తి పడటం, ప్రార్థన చేశాను అనుకోవటం వలన ఏమాత్రం ఫలితం దొరకదు. దైవ ధ్యానం ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు, ఆదరణలు, క్షమాపణలు ఎన్నో దీవెనలు అందుకున్న వారు ఉన్నారు. వారిలో ముఖ్యుడు దావీదు గారు, రాజైన దావీదు గారు. 119వ కీర్తన 99వ వచనములను నీ ధర్మశాస్త్రమును, నీ శాసనములను ధ్యానించుచున్నాను కనుక బోధకులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదు అని అన్నారు. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, ఒక పెద్ద అధికారి, ఒక పెద్ద వైద్యుడు, ఒక పెద్ద ఆఫీసర్తో మనం కలవాలంటే, గొప్ప నాయకులను కలుసుకోవాలంటే వారి అనుమతి తీసుకొని వారి దర్శనం కోసం మనం వేచి చూడాలి. అయితే పరమ తండ్రి గొప్ప దేవుడైన యేసుక్రీస్తు సన్నిధిలో ధ్యానించుకోవాలంటే ఆయనతో, ఇంకెవరితో, ఏ దేవదూతలతో అనుమతి అక్కర్లేదు. ఆయన నిరంతరం మనకు దగ్గరగా ఉంటాడు కనుక రాత్రి అనక పగలనక ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ప్రదేశంలోనైనా సరే, ఏ ప్రయాణంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, హృదయాల్లో కూడా ఆయన ధ్యానించుకోగలం. బైబిల్లో ఉంటుంది, ఆకాశం అందున ఆయన అక్కడున్నాడు, సముద్ర అగాధ జలముల్లో ఉన్న ఆయన అక్కడున్నాడు అంటాడు. చేప కడుపులో కూడా యోనాగారు ధ్యానించాడు అని బైబిల్లో ఉంది. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఇట్టి ప్రాముఖ్యమైన దైవ ధ్యానం ఎంతో శక్తి కలిగింది ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. దైవ ధ్యానానికి నేను కొన్ని సూత్రాలు ప్రభు ద్వారా నేను అందిస్తా. గమనించండి, రాజైన దావీదు గారు కీర్తనల గ్రంథం 145వ కీర్తన మరియు 150వ కీర్తన 145 నుంచి 150వ కీర్తన వరకు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. కృతజ్ఞత స్థుతులు, దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన కృపలు, దేవుడు చేసిన స్వస్థతలు, దేవుడు చేసిన విజయాలను మర్చిపోకుండా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటారు. మనం స్తుతించటం మంచిదే. స్తుతించిన తర్వాత గమనించండి, దేవుడిచ్చిన వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ, నువ్వు ఆశీర్వదించే దేవుడువు, నువ్వు కార్యం చేసే దేవుడు, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లు దాన్ని ఆశీర్వదించు, దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని ధ్యానించటం ప్రారంభించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అంచెదినాల్లో ధ్యానించటం మనం నేర్చుకోవాలి. దైవ ధ్యానం చాలా ప్రాముఖ్యమైనది. 119వ కీర్తన 147వ వచనం తెల్లవారకు ముందే దేవునికి మొరపెట్టిదిని, నీ మాటల మీద ఆశ పెట్టుకుంటుని, నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించుటకై, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకున్నాయి. అవును, ధ్యానించటం ఎంత సమయం ఏకాగ్రతతో దేవుని మీద మన మనసుంచి కనిపెట్టగలమో, ఓపికతో. నిజంగా ఆటంకాలు, అలజడులు, అల్లర్లు ఎన్ని ఉన్నా మనం ఆ సమయంలో నా దేవుడు నాడన్న ప్రశాంతమైన వాతావరణంలో దేవుని వైపు చూస్తూ కనిపెట్టుకోవటం, దేవుడు మాట్లాడతాడని కనిపెట్టుకోవటం దైవధ్యానం. దైవధ్యానం నెమ్మదినిస్తుంది. దయచేసి అనుభవించండి, అలవర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు మన
ధ్యానాన్ని ఆశీర్వదిస్తాడు. 19వ కీర్తన 19వ కీర్తన 14వ వచనంలో యెహోవా నా ఆశ్రయం, నా విమోచకుడ, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము, నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. అవును, నువ్వు ధ్యానిస్తే ఆ ధ్యానం దేవుని సన్నిధికి వెళ్తుంది. కనుక దేవుని సన్నిధిలో ధ్యానిద్దాం, ధ్యానం కలిగి మనం జీవిద్దాం. ధ్యానం చేయటం కూడా మనం నేర్చుకున్నాం. అటు ధ్యాన జీవితం దేవుడు మనకు దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నామా? మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రిపర్లకు తండ్రి, దైవ ధ్యానం మాకు కావాలి తండ్రి. ఒంటరిగా నీ సన్నిధిలో నీతో గడిపే ఒక ధ్యానం, నిన్ను ఓపికతో ఎదురు చూసి, నీ వాగ్దానాలు ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూసే ఒక అద్భుతమైన దైవ ధ్యానం మెడిటేషన్ మాకు దయచేయండి. అట్టే దైవ ధ్యానంతో ఆశీర్వదించి మమ్మల్ని బలపరచమని, ఈరోజంతా బిడ్డలను కాపాడి వీళ్ళ అవసరతలు తీర్చి, ప్రాముఖ్యంగా వీళ్ళు చేస్తున్న ప్రతి పనిలో మీరు సమృద్ధి అయిన ఆరోగ్యం, సమాధానం, స్వస్థత అనుగ్రహించమని అడుగుతూ, యేసయ్య ఈ కోవిడ్-19 నుంచి ప్రజలందరిని రక్షించమని యేసయ్య నామలు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి దైవ ధ్యానం చేయండి. మరలా ఇంకొక మాట, యోగా అనే మాటకు దైవ ధ్యానం అనే మాటకు చాలా డిఫరెన్స్ ఉంది. యోగా కాదండి, దైవ ధ్యానం. దాన్ని బైబిల్ గ్రంథంలో మీరు ధ్యానించండి, ఖచ్చితంగా దేవుడు మీకు తెలియజేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.